క్లోజ్ టు 20 to 25 years సిన్స్ వి బీన్ ఫ్రెండ్స్. సో అది ఉండే. అండ్ కమింగ్ టు హిస్ డెత్, ఇట్స్ కార్డియాక్, పబ్లిక్ చాలా చాలా చెప్తున్నారు కానీ అది సింపుల్ కార్డియాక్ అరెస్ట్. ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చి ఈ పాస్ట్ అవే అండి. ఈ వాజ్ ఇల్ ఫర్ ద పాస్ట్ 2 డేస్ కానీ ఒకటి కార్డియాక్ అరెస్ట్. ఇంకా వేరే రూమర్స్ ఏమి పట్టించుకోకుండా నేను ఏమంటే తనకి ఒంట్లో బాగా లేకుండా కానీ హార్ట్ కార్డియాక్ అరెస్ట్ వచ్చిందండి. నాది సిరీస్ ది మార్నింగ్ చాలా క్లోజ్గా ఉండే, వెరీ వెరీ క్లోజ్ సిన్స్ చైల్డ్హుడ్, వెరీ గుడ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో దే అదర్ ఫ్రెండ్ ఆల్సో రూల్స్ అండ్ అవుట్ ఆఫ్ ఇండియా. సో మేము ఒకరం చాలా క్లోజ్ ఉంటుండే. సో యూ త్రీ ఫ్రెండ్స్ సిరీస్ ఎట్లా అంటే యూ వెరీ క్లోజ్ క్లోజ్ యూస్ టు కీప్ మీటింగ్ రెగ్యులర్ ఆన్ అండ్ ఆఫ్. మధ్యలో చాలా తగ్గింది కానీ యూఆర్ రెగ్యులర్లీ యూ వెరీ క్లోజ్ ఆన్ అండ్ ఆఫ్, యూ టచ్ విత్ ఈచ్ అదర్ కాల్స్ అండ్ ఆల్. పెయిన్ అన్నది ఎక్స్ప్రెస్ చేయలేమండి. చూడనికి మీద ఇట్ ఈస్ స్టిల్ హార్డ్ ఫర్ అస్ టు డైజెస్ట్ దట్ ఈస్ నో మోర్. కానీ ఎట్లా అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు యూన్ ఈవెన్ థింక్ అబౌట్ సంథింగ్ బికాస్ ఇట్స్ అ వెరీ యంగ్ ఏజ్ హీ పాస్డ్ అవే. నేను స్కూల్కి పోతుంటే వాళ్ళ స్కూల్కు ఫ్రెండ్స్ అమ్మడి బయట పోకుండా ఉండాలి కదని ఐ యూస్ టు గో టు స్కూల్. ఎలా ఉండేవారు మీతో బౌండింగ్ ఎలా ఉండేది? చాలా బాగుంది అమ్మమ్మ. నేను హాస్పిటల్ ఉన్నామమ్మ. మామయ్య అమెరికాకు పోయేటప్పుడు నేను హాస్పిటల్ ఉన్నా. నీకు చెప్పొద్దన్నారు అమ్మమ్మ. సార్ నేను రావాలన్నా రామమ్మ లాస్ట్ వర్డ్ తోడుది. అమ్మమ్మ రామమ్మ నువ్వు అంటే బయట చాలా రూమర్స్ వస్తున్నాయి, సో వాటి గురించి ఏం చెప్తారు? అంటే లంగ్స్ డామేజ్ అయ్యాయని జస్ట్ వాంటెడ్ టు డిఫేమ్ హిమ్, ఇట్స్ నథింగ్ లైక్ దట్. హీ వాజ్ వెరీ మచ్ ఇన్ సిటీ. హీ హెడ్ గాన్ టు దుబాయ్ ఆన్ 11th ఫర్ హిస్ బర్త్డే. 13th మే వాజ్ హిస్ బర్త్డే. హీ రిటర్న్ బ్యాక్ ఆన్ 14th. 15th, 16th హీ వాజ్ వెరీ మచ్ హియర్. As he was not well, I went and I got him admitted in Jubilee's Apollo for the past 1 month on 17th. But never in Chennai. We are not going to Chennai. He was just here, very much here. At last, he had got cardiac arrest on 18th. Chanipoye mundu okasari kootrini chudalana koru kuda. Chala sarlu annadu. I said he wanted to see my daughter. But because, I don't know, annadu chala, but I couldn't help out. అంటే మీ గురించి నిన్ను చూస్తూనే ఉన్నాను ఇందాక నుంచి. సో వెరీ అటాచ్ టు హిమ్ యాక్చువల్లీ. లాస్ట్లో కూడా లాస్ట్ మీల్ నేనే పెట్టాను అనమాట. ఆయనకి వాంటెడ్ సమ్ డెజర్ట్, అప్రికాట్ డిలైట్, దట్స్ వాట్ వీ హ్యావ్ టుడే యాక్చువల్లీ. దట్ వాజ్ ద లాస్ట్ మీల్ విచ్ హీ హ్యాడ్. ఏమో వీ లాస్ట్ హిమ్, హిస్ గాన్ టు సూన్. రైట్, బయట అంటే తన తన డెత్ గురించి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో రాంగ్ అమ్మా, వాట్ యు సే అబౌట్ దట్? అంత రాంగ్. లాస్ట్ హి హడ్ ఎ కార్డియాక్ అరెస్ట్, దాంతో పోయాడు. లంగ్స్ కాదు, ఆల్ ఏమేమో వస్తున్నాయి. హీ డిడ్ హ్యావ్ ఎనీథింగ్. హీ వాస్ ఫైన్ యాక్చువల్లీ. 10 days, 15 days బిఫోర్ హెడ్ గోన్ టు దుబాయ్ ఆల్సో. వచ్చాక హీ ఫెల్ సిక్. హీ వాజ్ నాట్, హీ వాజ్ అన్వెల్ ఫర్ ఫ్యూ డేస్. హీ వాజ్ ఇన్ ద హాస్పిటల్ ఫర్ మేబీ 3-4 days. దట్స్ ఇట్. మీతో బౌండింగ్ ఎలా ఉండేది అసలు? చాలా చిన్నప్పటి నుంచి అనమాట. అంటే పిన్ని ఆల్మోస్ట్ లైక్ సెకండ్ మదర్. చాలా అటాచ్మెంట్ ఉండేదేమో మీతో. స్టూడెంట్ అనమాట. వెన్ హీ వాస్ బోర్న్ ఆయన 7 years ఉన్నప్పుడు ఐ గాట్ మ్యారీడ్. సో టిల్ దెన్ హీ వాస్ దేర్ విత్ మీ. బట్ దట్ ఆల్సో ఇంకా లాస్. ఇట్స్ అ వెరీ బిగ్ లాస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఆఫ్ కోర్స్ ఫర్ హిస్ మదర్ అండ్ బ్రదర్ ఆల్సో. అంటే వాళ్ళ పేరెంట్స్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? ఆల్మోస్ట్ ఒక 10 డేస్ బ్రదర్ ఏ ఉన్నారు ఇప్పుడు. పాప మమ్మీ దామ సిచువేషన్ ఎట్లా తర్వాత? నౌ వి ఆర్ ఆల్ దేర్. ఆఫ్టర్ ఫ్యూ డేస్ వాళ్ళు ఇద్దరే ఉంటారు కదా. మమ్మ హౌ షుల్ కోప్. సిరీష్ భరద్వాజ్ కి సంబంధించి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు. సో ఆయన ఎవరో కాదు, తెలంగాణ వైన్స్ అండ్ బార్ వర్కర్ ప్రెసిడెంట్ ఉన్నారన్నమాట శ్యామ్ గౌడ్. తను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. రైటర్ సార్, చెప్పండి అసలు ఏంటి అంటే మీకు ఆయన బౌండింగ్ ఎలా ఉండేది అసలు? అంటే మనకు 20 ఇయర్స్ నుంచి అన్న చాలా పరిచయం, మనకు చాలా క్లోజ్. అన్న అసలు మనం ఏదైనా అవసరం ఉందన్న ఏదైనా చెప్తే ఒక ఫోన్ చేయగానే ఎంత అర్ధరాత్రి అయినా రెస్పాండ్ అయ్యాడు. ఏ విషయం ఉన్నా, ఎలాంటిది ప్రాబ్లం ఉన్నా చేసేవాడు. కానీ అన్న బ్రతికున్నప్పుడు అందరూ వాడుతున్నారు అన్నను.
కానీ ఇప్పుడు తన వెళ్ళిపోగానే ఎవరు కూడా చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ప్రోగ్రామ్కి వచ్చి చూడడం కూడా చాలా ఇది అనిపిస్తుంది. అన్న నాకు చనిపోయే ముందు ఒక 15 డేస్ బిఫోర్ కాల్ చేశాడు, ఇట్లా కలుద్దాం అన్నాడు. అన్న వచ్చినా కలిసినా శ్యామ్ ఇట్లా నీకు ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయు అన్నాడు. అంటే ఆయన చనిపోయేటప్పుడు కూడా నేను ఇట్లా అయిపోతానని ఎవరు చెప్పలే, ధైర్యంగానే ఉన్నాడు. వచ్చి నా దగ్గర షాప్ దగ్గరకు వచ్చి నన్ను కలిసిండు, మాట్లాడిండు, ఏం శ్యామ్ ఎలా ఉన్నావు, ఇప్పుడు అంతా మనదే ఉంది గవర్నమెంట్, నీకు ఏం అవసరమైనా ఏది అవసరమైనా నాకు ఫోన్ చేయి, నేను ఉన్నా నీకు అది అని చెప్పి చాలా మాట్లాడేదాన్న. తర్వాత 15 డేస్ తర్వాత నేను మధ్యలో ఒకసారి ఫోన్ చేసి ఫోన్ ఇచ్చేలే, తర్వాత చూస్తే ఇలా కాల్ వచ్చింది. రైట్, అంటే ఆయనతో మీకు బౌండింగ్ ఎలా ఉండేది, అంటే ఎంత క్లోజ్గా మూవ్ అయ్యేవారు? అంటే ఏ విషయమైనా అతను షేర్ చేస్తుండే, ఇలా ఇలా జరుగుతుంది, ఇలా ఉంది, ఇలా ఇబ్బంది జరిగింది, ఇలా ఉంది, నేను చెప్తున్నా అన్నకన్నా అలా అలా కాదన్నా, ఇలా ఉండాలన్నా, ఇలా చేద్దామన్నా, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ కూడా కానీ మనం సర్దుకొని పోవాలన్నా, ఫ్యామిలీ అన్నప్పుడు ఉంటాయి అది అని నేను చాలా సార్లు చెప్తుంటే అన్నకు అలాంటివి అన్ని నాతో ప్రతి విషయం షేర్ చేస్తున్నాను మనతో. రైట్, అయితే ఈయన చనిపోవడం విషయంలో కూడా చాలా మందికి అంటే చాలా డౌట్స్ ఉండి బయట చాలా రూమర్స్ జరుగుతున్నాయి, అంటే జాండీస్ వచ్చాయని లేకపోతే సంథింగ్ అని చెప్పేసి చెప్తూ ఉన్నా, అంటే లివర్ ఫెయిల్ అయినాయి, అసలు ఏంటి ఏం జరిగింది, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్డ్? అంటే నాకు 15 డేస్ అంటే నేను 15 డేస్ బిఫోర్ అతను వచ్చి కలిసి మాట్లాడాడు. ఆయన నేను ఇట్లా అవుతుంది నాకు ఇట్లా జరిగిందని కూడా ఏం తెలియదు, కానీ జాండీస్ అయినా ఏమైందో అయిందో తెలియదు, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, ఇట్లా చనిపోయిన విషయం తెలియదు. ఆయన చివరి కొడుకు కూడా కూతుర్ని చూడాలి అనేది కూడా బాగా ఉంది. అవును, సో దాని గురించి అది కొంచెం బాధాకరమైన విషయమే. వచ్చి లాస్ట్ టైం ఒకసారి వచ్చి చూసిపోతే బాగుంటుండే అన్న ప్రతిసారి చెప్తుండే కూతురు గురించి. ఎప్పుడైనా కలిసినప్పుడు మీ పాప ఎలా ఉందన్న, బాగుంది వస్తుందా అంటే మాట్లాడుతూ అప్పుడప్పుడు మాట్లాడతా అని చెప్తుండే. ఎవరికైనా ఇది ఉంటుంది, ఒక్కసారి మాట్లాడిస్తే బాగుంటుండే పాపని. అంటే దీని పట్ల ఇంకేమైనా చెప్తారా దీని గురించి ఇలాగా జరగడం? ఏం చెప్పలేమండి, ఇది బాధాకరమైన విషయం. పాపం ఆయన బ్రతుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ఆయన ఆయనతో అవసరం ఏదో అందరు తీర్చుకున్నారు, తర్వాత ఆయన ఇప్పుడు ఎవరు దగ్గర రాలేదు. ఒకటి ఇక